తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తమ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కాలువలను శుభ్రపరచడం, ఆరిపోయిన వీధి దీపాలను బాగు చేయడం, దోమలను నివారించడం లాంటి సమస్యలను తీర్చాలని అధికార పార్టీ నాయకులను కోరారు. నిన్న స్థానిక శాసనసభ్యులు మరియు వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా 24-25 వార్డులు అంటే పట్టణానికి శివారు ప్రాంతాలు. ఇక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడు చెందుతున్న ప్రాంతాలు అవి. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది ప్రజలంతా తమకున్న శానిటేషన్ బాధలు చెప్పారు. అయ్యా, మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ ఉన్న ఈ మురికి కాలువలు తీసే పరిస్థితి అయితే శానిటేషన్కి వర్కర్స్ చేయడం లేదు. గతంలో కౌన్సిల్ ఉన్నప్పుడు శానిటేషన్ బాగా నీట్గా ఉండేది, ఇప్పుడు డోర్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే జరుగుతున్నాయి. అదేవిధంగా తమకున్న రేషన్ కార్డుల ప్రాబ్లమ్స్, పెన్షన్ల విషయాలు అన్నీ కూడా మాజీ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీని విషయమై గతంలో ఈ 2-3 రోజుల్లోనూ మా ఏ రోజుకు ఆ రోజు పత్రికా సమావేశాల్లో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యల గురించి మా శాసనసభ్యుల వారు, మాజీ శాసనసభ్యుల వారు మాట్లాడడం జరిగింది. అయితే నిన్నటి దినం ఉమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దొరుకున్న తెలంగాణ వైఎస్ఆర్సీపీ నాయకులకి జరిగింది. దీనికి సమాధానం రేపు గూడూరు ప్రజలు తీర్పు ఇస్తారు. తొందరపడలేదు. ఉదాహరణకి చిన్న విషయం చెప్తున్నాను. పుల్లమ్మ సత్రము అనేది మన రైతు ప్రధాన పక్కన ఉంది. ఆ సత్రాన్ని తుంగపాలెం వాళ్ళు కట్టించారు. ఎందువల్లంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో మనకి ఇన్ని వసతులు లేవు. హాస్పిటల్ చూపించుకోవాలన్నా, ఎవరన్నా డెలివరీ కావాలన్నా వచ్చి అక్కడ సేవ తీర్చుకొని హాస్పిటల్ తీర్చుకొని ఉదయం లేసి వెళ్ళిపోయేవాళ్ళు. అటు 3 సత్రంలో మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా సునీల్ కుమార్ చైర్మన్గా అయినప్పుడు నేను ఆ వార్డు కౌన్సిలర్ అక్కడ ఒక ఉపాయం కూడా ఇప్పించాం. వచ్చే వాళ్ళకి వసతిగా ఉంటుందని భిక్షాటం చేసుకొని వాళ్ళు అక్కడ నైట్ పడుకొని ఉదయం లేవాళ్ళు. అటువంటి వాళ్ళకి అటువంటి సత్రం అది. ఆ సత్రాన్ని మేము కుళాయి వేయించి తర్వాత అక్కడ రోడ్డు వేయించి నీట్గా తయారు చేసి పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి పగలు కొట్టేసి ఆ స్థలాలంటే వదిలేసి ఆ టేక్ ఎంత కనెక్ట్ చేసి వెళ్ళిపోయినాయి. కనీసం ఆ సత్రాలకు సంబంధించి 42 ఎకరాలు పొలం ఉంది. చెన్నూరులో ఉంది, తుమ్మపాడేలో ఉంది. కనీసం పొలం వచ్చిన ఆదాయంతో సరే ఆ సత్రాన్ని మరమ్మతులు చేపించి చేయాల్సింది పోయి దాన్ని పగలగొట్టారు. అటువంటి అభివృద్ధి వాళ్ళు చేశారని ఇప్పుడు కన్నా మీరు ఆలోచించి మీరు ఎవరు అభివృద్ధి ఎవరు కార్యక్రమం అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారని తెలుస్తూ ఊరికి వెళ్ళిపోయిన బండ్లు ఎట్టున్నాయి, ఆ విధంగా తయారయ్యండి. మీ గ్రోత్ రేటు ఇప్పుడు మీ రాష్ట్రం టోటల్ రాష్ట్రం మొత్తం మీద మీరు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ చెప్పిన విధంగా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధంగా పరిపాలిస్తున్నారని చెప్తున్నాను. ఏం ప్రధానా, ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కార్పొరేషన్లు పెట్టారు, కానీ వాటికి నిధులు కేటాయించారా? మీరు గుండె మీద చేసుకుని చేసి చెప్పండి. ఈరోజు ఒక్క లోన్ అయినా 3-4 సంవత్సరంలో ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చారా? అంటే అంబేద్కర్ ఆ పని చేయమన్నారా అంబేద్కర్ గారు? అట్లాగే చెప్తూ మద్యపాన నిషేధం చేస్తామనుకున్నానంట. అబద్ధాలు ఎంత చెప్తామంటే మద్యపాన నిషేధం ఉందా మన రాష్ట్రంలో? ఎలక్ట్రిక్ షాపులు పెట్టి రంగులను కరవలేసి మీ మందుని దాంట్లో పోసి జనాలు చంపేయడం కార్యక్రమం చేస్తున్నారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పెట్టుకొని వాళ్ళు తయారయ్యే ముందు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాటిస్తున్నారు. అంటే మీరు చెప్పేది కూడా ఇది అబద్ధమే, ఇది పచ్చి అబద్ధమైనటువంటి పరిస్థితి మీకు లేకుండా మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు. మేమేం చేసాము, ఆయన గడప గడప తిరుగుతుంటే ఇంటిని తిరిగేసామంట. చూడరా, గతంలో నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఇంటిని తిరిగేసిన కార్యక్రమాన్ని పెట్టింది వాళ్ళు. ప్రజల దగ్గరికి నాయకులు పోవాలని చేసి చూపించింది వాళ్ళు. హరిజన వాళ్ళు, అరిందత వాళ్ళు ఎస్టీ కాలనీలకి దళిత ఎమ్మెల్యేలు పోవాలని దళిత తేజు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టి దళిత వాడలకి ఏ కులం ఎంపీ అయినా, ఏ కులం ఎమ్మెల్యే అయినా, ఏ కులం ప్రజాప్రతినిధి అయినా వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవాలని చెప్పినటువంటి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, మీరేదో చేసినట్టు విగ్రహాలు పెట్టారంట, సంతోషం. మా గూడూరులో ఉన్నటువంటి
బీసీ తరఫున మైనార్టీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు విగ్రహాలు అర్పిస్తున్నాను. అసలు ఈ భారత రాజ్యాంగ నిర్మాత అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దేశ్ సునీల్ కుమార్